ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ కృషి పట్టుదలతోనే రాయచోటి జిల్లా కేంద్రంగా అయిందని ఎంపీటీసీ శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఎంపిక చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాయచోటిని జిల్లా కేంద్రం అయ్యేందుకు సహకరించిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, కృషి చేసిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అన్నమయ్య జిల్లాగా ప్రకటించడం చాలా శుభదాయకము. ఇది మన రాయచోటి ప్రజలకు ఎంతో రాబోయే రోజుల్లో ఎంతో బంగారు బాట వేసినట్లయినది. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ జిల్లా రావడం వల్ల మనకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా రాయచోటి సెంటర్గా తీసుకొని జిల్లా కేంద్రం చేయడం అనేది మిగతా తాలూకాలతో పోల్చుకుంటే ఇది అన్ని విధాలా మనకు ఒక సెంటర్ పాయింట్ లాంటిది. ఇటు రాజంపేట, కోడూరు కానీ, ఇటు పోతే తంబోలపల్లె, మదనపల్లె, పిల్లర్ కానీ ఒక సెంటర్గా, ఎటు సైడ్ నుండి వచ్చినా మనకు 90 కిలోమీటర్ల డిస్టెన్స్ లోపలే ఇది ఉండడం వల్ల మనకు రాయచోటి కేంద్రంగా చేయబడినది. కాబట్టి దీన్ని ఎవరు వ్యక్తిగతంగా వేరే విధంగా అనుకోవద్దు. ఖచ్చితంగా నాయకులు అందరూ సహకరించిన దానికి చాలా కృతజ్ఞతలు. ఇటు మిథున్ రెడ్డి గారు కానీ, అటు రామచంద్రారెడ్డి సార్ కానీ, ఇటు రామచంద్రారెడ్డి అన్న కానీ, పెద్ద ఆయన రామచంద్రారెడ్డి సార్ గారు కానీ, ఇటు పోతే మన రాజంపేట ఎమ్మెల్యే గారు కానీ, వీళ్ళు సహకరించిన దానికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదేవిధంగా మన రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు ఒక విధంగా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ సార్ని కానీ, జగన్మోహన్ రెడ్డి సార్ని కానీ ఏ విధంగా కారణ జన్ముడు అనుకుంటారో మన రాయచోటి పట్టణ ప్రజలకు శ్రీకాంత్ రెడ్డి అన్న కారణజన్ముడు అని చెప్పచ్చు. అహర్నిశలో కష్టపడే వ్యక్తి, మన రాయచోటికి ఎంతో బంగారు బాట వేసినటువంటి వ్యక్తి. ఆయనకు ఎన్నిసార్లు మనం ఓటేసి గెలిపించినా ఆయన రుణం తీర్చుకోలేం. ఖచ్చితంగా ఆయన పడే కష్టం మేము దగ్గరుండి గమనిస్తున్నాము. ఒక కార్యకర్తలుగా అహర్నిశలు కష్టపడి ఎటువంటి వేరే రాజకీయంగా తీసుకునేటువంటి అందరినీ అటు తెలుగుదేశం పార్టీ వలన కానీ, ఇటు అన్ని పార్టీల వలన కానీ కలుపుకుంటూ పోతూ మన రాయచోటిని ఒక మంచి అభివృద్ధి, రాష్ట్రంలోనే ఒక మంచి మొట్టమొదట తాలూకాగా, అభివృద్ధి బాటలో మొట్టమొదటి తాలూకాగా చేసినటువంటి వ్యక్తి మన శ్రీకాంత్ రెడ్డి అన్న చెప్పచ్చు. కాబట్టి ఖచ్చితంగా మన శ్రీకాంత్ అన్న గారి వెనకంటి మనం నడుచుకుంటూ, ఆయన అడుగుజాడలు నడుస్తూ, ఆయనకు ఉన్నటువంటి మంచి లక్షణాలు, శాంతియుత స్వభావం కానీ, వ్యక్తిగతమైనటువంటి స్వభావం కానీ, మనము ఆయన్ను ఫాలో అవుతూ ఆయన అడుగుజాడలు నడుచుకుంటూ మనము ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఇంతకుముందు రాయచోటి ఎమ్మెల్యేలను చూసాము. ఎక్కడే కానీ అసెంబ్లీలో కానీ, ఎక్కడే కానీ వాళ్ళ వయసు, మన ఎమ్మెల్యే గారు ప్రతి నిత్యము అసెంబ్లీలో ఏదో ఒక రాయచోటి గురించి అభివృద్ధి బాటలో నడవాలనేది ఆయన తాపత్రయము. అదేవిధంగా ఇప్పుడు మనము కోరుకున్నట్లే ఎన్నో ఆయన వచ్చిన ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో మనము సంక్షేమ కార్యక్రమాలు మనం చూసాము. ఇటు రాయచోటిలో మన స్టేడియం వర్క్ కానీ, అదేవిధంగా మన పార్కు డెవలప్మెంట్ కానీ, అదేవిధంగా మన టిడిడి కళ్యాణ మండపం కానీ ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టాడు. మనం ఇంత ముదుపు మనం ఎప్పుడూ చూడలేదు. మన రాయచోటి పట్టణానికే వచ్చినటువంటి ఆయన రాయచోటి పట్టణానికి వచ్చిన తర్వాత ఎంతో డెవలప్మెంట్ మనం కళ్ళారా చూస్తున్నాము. ఖచ్చితంగా మనము ఆయన వెనుకుండి మన ప్రజలు ఆయన వెనుక అందుబాటులో జరిగితే ఖచ్చితంగా ఆయన చేసినటువంటి సేవ కొంచెమైనా మనము రుణం తీర్చుకునేగలిగిన వాళ్ళం అవుతాము. ఆయన అన్న అనే పదానికి అర్థం తెచ్చినటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ అన్న గారు. అదేవిధంగా రాయచోటి పట్టణంలో ఎమ్మెల్యే అంటే ఈ విధంగా ఉండాలా, ఈ విధంగా కష్టపడాలా, ఈ విధంగా డెవలప్మెంట్ చేయాలా అనేటువంటి ఒక గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన శ్రీకాంత్ అన్న అని చెప్పచ్చు. అదేవిధంగా మనకు రాయచోటి పట్టణ ప్రజలందరము ఎంతో రుణపడి ఉంటాము ఆయనకు. అదేవిధంగా మనకు ప్రజలకు ఎన్ని వందల సంవత్సరాలు వచ్చినా ఆయన రుణం మనం తీర్చుకోలేము. ఎందుకంటే మన ప్రజలకు అంత మేలు చేసినటువంటి వ్యక్తి శ్రీకాంత్ రెడ్డి అన్న.
రాబోయే కాలంలో ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ను మనము తీసుకొని ఖచ్చితంగా ప్రతి మండలంలో ఒక లిఖితపూర్వకంగా ఆయన చేసిన సామాజిక సేవ రాయిపించి ఒక పుస్తకంలో రాయిపించి ప్రతి మండలంలోనూ పబ్లిసిటీ చేయించి నేను ఖచ్చితంగా ఒక బుక్ పరంగా ఎంత ఖర్చు వచ్చినా సరే ఒక పంచుతానని ఈ విధంగా ఈరోజు ఈ శుభ సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. మన రాయచూటి జిల్లా కావడం వల్ల ఖచ్చితంగా ఆయన చేసినటువంటి సేవ, ఆయన ఇంతకుముందు మనకు ఏ విధంగా సేవలు అందించినాడు, ఇవన్నీ కూడా మనం ఎంతోమంది చూస్తూ ఉంటాము. రాణి రుద్రమదేవి కానీ అటు అన్నమయ్య గారు కానీ ఇటు పురాణ నాయకులు ఎంతోమంది మనం ఈరోజు అబద్ధం వాళ్ళు చేసిన త్యాగాలు ఈరోజు కూడా మనం తలుచుకుంటామంటే ఖచ్చితంగా మనకు ఆ బుద్ధు వాళ్ళు చేసిన త్యాగాలు మన బుక్కుల పరంగా కానీ మన పెద్దలు మనకి వినిపించబట్టే మనం ఈరోజు